ప్రతీకారేచ్ఛ ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే రాజకీయాల్లో కనిపిస్తుంది. అందులోకి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఈ ప్రతీకారేచ్ఛ అంటే ఏంటి అంటే ప్రతీకారం తీర్చుకోవడం. అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ మేము వేరే కొత్త పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలన్నీ తొంగలో పడేయడం, వాటిని పాటించకుండా పక్కన పడేయడం, తర్వాత మళ్ళీ అవి ఇంకా మరుగున పడిపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో అత్యద్భుతంగా ప్రజలకు తీసుకొచ్చిన పథకం ఏదైనా ఉంది అంటే 108 నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అన్నమాట. నేను కూడా చూశాను, చాలా అద్భుతం. కానీ ఆ పథకం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉందా అంటే 108లు అడపాదడపా ఎక్కడో కనిపించాయి. 108 సిబ్బందికి ఉద్యోగాలు ఉన్నా సరే వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదని రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉంది. ఇలాగా అంటే ఆ ప్రతీకారేచ్ఛతో రాజకీయాలు చేసే నాయకులు మనకు అవసరమా అని ప్రజలు విసిగి వేసారిపోయే దుర్భర పరిస్థితి తీసుకొచ్చేస్తారనమాట ఈ ప్రతీకారేచ్ఛ కారణంగా. తర్వాత ఓకే 5 ఏళ్ళు భరించేయాలి తప్పదు ఓటేసిన తర్వాత, తర్వాత ఎలాంటి ఓటమి ఉంటుంది అనేది 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు కట్టబెట్టడంతోనే ప్రజలు ప్రతీకారేచ్ఛ అనేది ప్రజల్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఫలితమది అనమాట. ఓకే ఇక పాయింట్కి వచ్చేస్తే కనుక ఇదంతా ఎందుకు వస్తుంది ఇప్పుడు అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తుంటే ఒకవేళ ముఖ్యమంత్రిగా 2019 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం పరిస్థితి ఎంత అధ్వానంగా ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఇప్పుడు విశ్లేషకులు సైతం కొన్ని కొన్ని అంశాలను బయటపెడుతున్నారు. అవేంటనేది నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తలపెట్టిన సంక్షేమ పథకాలు మరో పార్టీ ప్రభుత్వంలోకి రాగానే కొనసాగించకుండా నాన్ చేయడం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. ఓకే కానీ ఇలాంటి విషయాల్లో మిగతా ముఖ్యమంత్రులందరితో పోలిస్తే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రం చాలా అంటే చాలా భిన్నం అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకు అంటే కారణం కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. చంద్రబాబు హయాంలో మొదలైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ని మరియు 10 కిలోమీటర్లు ఉన్న రింగ్ రోడ్డు 60 కిలోమీటర్ల వరకు పెంచడం, అలాగే హైటెక్ సిటీ, అలాగే పిఆర్ ఫ్లైఓవరు అక్కడ ఎక్కడ మెదీపట్నం నుంచి ఉంటుంది పిఆర్ ఫ్లైఓవరు, ఇలాంటివి ఎన్నో నిర్మాణాలు అన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు చాలా విజయవంతంగా పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే రోసయ్య, ఇలాగ కేసీఆర్, ఇలా ఎంతోమంది చాలామంది ముఖ్యమంత్రిగా వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఆ పథకాలు ఏ ఒక్కదాన్ని కూడా కొనసాగించిన పరిస్థితి లేదు ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే మాత్రం ఫీజు రీఎంబర్స్మెంట్లను మొత్తం ఎత్తేసింది, తర్వాత ఏదో 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏదో ఇచ్చేలా పెట్టింది. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ తీసేసి 10,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా ఏదో ఇస్తామని ఏదో పెట్టింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇందిరం మిల్లు, అలాగే రాజీవ్ స్వగృహ ఇలాంటి ఎన్నో పథకాలు పూర్తిగా మరుగున పడిపోయినాయి. ఇక ఆరోగ్యశ్రీ అయితే ఇందాక చెప్పాను కదా, చాలా మార్పులు చేర్పులు. ఇంకా 108 అయితే కనుమరుగు రాజశేఖర రెడ్డి గారి తర్వాత. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోతే ఎలా ఉండేదో, అసలు ఈ అమ్మఒడి ఎక్కడికి పోయేది, ఈ రైతు భరోసా ఏమైపోయేది, ఈ ఇప్పుడు విద్యా వసతి దీవెన అది ఏమైపోయేది, ఇవన్నీ ఏమైపోయాయో మరి. అసలు మళ్ళీ ఇప్పుడు 108లు, మళ్ళీ 1,000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ, ఇప్పుడు ఇంటింటికి రేషన్లు, ఇంటింటికి పింఛన్లు, మరి ఇవన్నీ ఏమైపోయాయో. అసలు ఇవన్నీ ఉండేవే కాదు, ఇవన్నీ మనం చూసేవాళ్ళమే కాదు. మళ్ళీ యథావిధిగా మళ్ళీ సరామామూలుగా జన్మభూమి కమిటీలు వాళ్ళని పట్టుకుని బతిమాలడం, వాళ్ళు పింఛన్ ఇస్తే వాళ్ళ దయ దాక్షిణ్యం, లేదంటే మాకు పింఛన్ రావట్లేదని చెప్పి ఎవరికి చెప్పలేము. మళ్ళీ 5 ఏళ్ళ పాటు చూస్తా కూర్చోవడం, మళ్ళీ ఎవరు వస్తారా ఏ పార్టీ. దేవుడి దయ వల్ల ఆ దుర్భర పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషణ అభిప్రాయం అన్నమాట. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో మళ్ళీ ఇప్పుడు ఆ పథకాలన్నీ పూర్తి చేస్తున్నారు, అలాగే జలయజ్ఞం కింద ఉన్న అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఒక అసలు జలయజ్ఞం అనేది కనుమరుగైపోయేది. ఆ పోలవరం ప్రాజెక్టు ఎప్పటి నుంచి మొదలెట్టారు అవలేదు, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2021 కంప్లీట్ చేస్తామని అంటున్నారు. ఓకే ఇక ప్రకాశం జిల్లాలో ఎంతో అవసరమైన సాగునీటి కోసం వెలుగొండ ప్రాజెక్టు అది కూడా 1 ఆగస్టు కల్లా పూర్తయిపోద్ది, మొదటి విడత పూర్తి అవ్వాలని చెప్పి ఒక నివేదిక కూడా అందజేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి అక్కడ అన్ని సందర్శించి చూసి రావడం జరిగింది. దాంతోపాటు
చాలా ప్రాజెక్టులు ఎప్పుడో ఆగిపోయిన అవన్నీ కూడా మళ్ళీ కొనసాగిస్తూ ఒక పక్క తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే కనుక 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలవకపోతే మా పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రజలు ఇప్పుడు మొదలవుతున్నాయి ప్రశ్నలు. వాస్తవానికి ఒక్క ఛాన్స్ కాదు, ఇంకా ఎన్ని ఛాన్స్లు అయినా ఇవ్వాలి అంటున్నారు ప్రజలు. అలా ఉంది ఆయన పరిపాలన. స్టే ట్యూన్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.